ఓషో అద్భుతమైన ఒక చిన్న కథని బుద్ధుడి గురించి చెప్పాడు. దాంతోపాటు బుద్ధుడికి సంబంధించిన, బుద్ధుడి జీవితానికి సంబంధించిన ఒక చిన్న వ్యాఖ్య కూడా చేశాడు. చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఆ తెలియని తనంలో చాలా అడుగుతారు. చెప్పకపోతే బాధ, చెప్తే ఒక బాధ. ఫస్ట్ అర్థం చేసుకునే ఒక స్థాయి ఉన్నప్పుడు కదా విషయం ఏదైనా బోధపడేది. సో ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా నాస్తికులేం కాదు. కానీ ఈ సాంప్రదాయవాదులు చర్చించినట్లు వాళ్ళు ఎప్పుడూ దేవుడి గురించి చర్చించలేదు, భక్తి గురించి చర్చించలేదు, ఆరాధన గురించి చర్చించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మెట్టు పైనుంచి జీవితాన్ని చూస్తున్నారు కాబట్టి. సో ఒక విషయాన్ని చర్చించినంత మాత్రాన ఆ విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి లేదని కాదు. ఓషో అంటాడు, బుద్ధుడు నాస్తికుడు కాదు. అతను ఎప్పుడు దేవుణ్ణి గురించి మాట్లాడలేదు, మాట్లాడు కూడా. అందుకే వెరీ రేర్ బీయింగ్. కానీ ఈ సాంప్రదాయవాదులు దేవుడి గురించి చెప్తూ ఒక మనిషిలో ఆ తత్వాన్ని మేల్కొనే వాళ్ళకంటే, మేల్కొలిపే వాళ్ళకంటే బుద్ధుడు చాలామందిని మేల్కొలుపుతాడు. దానికి కారణం ఏమిటి? మూలాన్ని మేల్కొలపడం వల్ల ఆ మూలంలో నుంచి అన్నీ మేల్కొంటాయి. సో మూలం మేలులో మేల్కొన్న వాడే ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో అత్యంత సెన్సిటివ్గా ఉంటాడు. దేశభక్తి, దేశసేవ గురించి మాట్లాడే వాళ్ళు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మజ్ఞాని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. ఇది అట్మోస్ట్ సేవ. ఇది జస్ట్ మాట్లాడడం వేరు, ఆచరించడం చాలా 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 వేరు. సో బుద్ధుడు మార్గాన్ని సూచిస్తాడు. అంతవరకు వాళ్ళ పని ఫిలాసఫీ చెప్పడం కాదు, కథలు చెప్పడం కాదు, ఒకదాన్ని గొప్పగా చెప్పడం కాదు. జస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఈ కాంటెక్స్ట్లో ఓషో చిన్న కథ చెప్పాడు అన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చాడంట. అతను చాలా గొప్ప పండితుడు, ఒక ప్రొఫెసర్, చాలా పుస్తకాలు రాశాడు, దేశవ్యాప్తంగా పేరు పొందాడు. అతని పేరు మౌలింగపుత్త. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నేను 12 ప్రశ్నలతో వచ్చాను, నేను చాలా పెద్ద ప్రొఫెసర్ని, చాలా ఫేమస్ పర్సనాలిటీని, మీరు నాతో చర్చించాలి, మీరు నాకు సమాధానం చెప్పాలి అన్నాడంట. సో బుద్ధుడు అన్నాడు, నేను సమాధానాన్ని ఇస్తాను, ఇవ్వడానికి ఏం ప్రాబ్లం. ఇంకొకటి, ఇది చెప్పే కంటే ముందు ఒక చిన్న విషయం అందరు గమనం. చాలామంది అడుగుతారు, వెంటనే జవాబు ఎక్స్పెక్ట్ చేస్తారు. నిజంగా నీకు జవాబు కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్. అది డిమాండ్ చేసే విషయం కాదు. సో బుద్ధుడు అన్నాడంటే, నేను తప్పకుండా జవాబిస్తాను, కానీ నాదొక కండిషన్. ఏమిటా కండిషన్? అడిగాడు మౌలింగపుత్త. అప్పుడు బుద్ధుడు చెప్పాడంట, 1 సంవత్సరం పాటు నువ్వు నాతో మౌనంగా ఉండాలి, అప్పుడు నేను సమాధానం ఇస్తాను. సో ప్రస్తుతం నేను సమాధానం చెప్పగలను, కానీ మీరు సిద్ధంగా లేరని నా యొక్క ఒపీనియన్. సో ఇప్పుడు నేను సమాధానాలు ఇచ్చినా అది వృధా. అందుకని మీరు సమాధానాలను అర్థం చేసుకునే స్థాయి ఉంది అని నాకు అనిపించినప్పుడు నేను తప్పకుండా చెప్తాను, 1 సంవత్సరం మీరు మౌనంగా ఉంటే అది ఏర్పడవచ్చు అని నాకు అనిపిస్తుంది. సేమ్ థింగ్ అప్లైస్. ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ చెప్తాడు మీ బాడీ దానికి సహకరించకపోవచ్చు అని. ఇందులో తప్పేమి లేదు. చాలామందికి కోపాలు వచ్చేస్తే అఫెండ్ అవుతారు, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. చాలామంది అడుగుతారు ప్రశ్న, కానీ జవాబును వినే సామర్థ్యం వాళ్ళు ఉండదు. అసలు వాళ్ళు ఆచరించనే ఆచరించరు. ఆచరించే వాడు అడిగే ప్రశ్నలో డెప్త్ వేరు, ఆచరించని వాడు అడిగే ప్రశ్నలో డెప్త్ వేరు. ఆచరించని వాడు జస్ట్ ఫిలసాఫికల్, తలాతోక లేకుండా ఏదైనా అడుగుతాడు. ఆచరించేవాడు ప్రశ్నలో ఒక గ్రౌండెడ్నెస్ ఉంటుంది.
సో ఇదంతా బుద్ధుడికి మౌలింగ పుత్రుడికి మధ్యన జరిగిన కాన్వర్జేషన్. సో మీరు మౌనంగా ఉండండి ఒక సంవత్సరం, ఆ మౌనంగా ఉండి మీరు మీరు ఏ ప్రశ్నలైతే మీరు తెచ్చుకున్నారో అవి రాసి పెట్టుకోండి. కానీ మీ మనసులో ఉన్న సమాచారాన్ని మొత్తం పక్కకు జరపాలి, అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. తప్పకుండా నేను సమాధానం ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, మీరు నా ఎదురుగానే ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా చదివేది నోట్స్ రాసుకునేది ఏముండదు. రెండు, ఆ ప్రశ్నలు ఏమో నాకు తెలియదు కాబట్టి ప్రిపేర్ అయ్యేది ఏముండదు. ఇలా చెప్తుండగా మౌలింగ పుత్త సరే అంటున్నాడంట. సో సరే అనబోతుండగా ఇంకో చెట్టు కింద ఇంకొక వ్యక్తుడు ఉన్నాడంట, అతని పేరు సారపుత్త. సో ఆ నవ్వడం, ఎందుకు నవ్వుతున్నావు, ఏంటి విషయం అని అడిగితే అప్పుడు సారపుత్త చెప్పాడంట, ఓ మౌలింగ పుత్త, నేను నీ గురించి నవ్వడం లేదు, నేను నా గురించి నవ్వుకుంటున్నా, నేను నా గురించే నవ్వుకుంటున్నా. ఒక సంవత్సరం గడిచింది, ఇక్కడున్న వ్యక్తుడు బుద్ధుడు అనేవాడు నన్ను కూడా మోసం చేశాడు. నేను చాలా ప్రశ్నలతో ఇక్కడికి వచ్చాను, సంవత్సరం వేచి చూడండి అన్నాడు. సంవత్సరమే కదా అని ఆయన ఎదురుగా కూర్చొని చెట్టు కింద కూర్చొని గమనిస్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ సంపూర్ణ మౌనంలో ప్రశ్నలు మాయమైనవి. అతను ప్రతిరోజు అడుగుతున్నాడు ప్రశ్నలు తీసుకురండి అని, ఇప్పుడు ఆ ప్రశ్నలు లేవు. అప్పుడు సారపుత్రుడు మౌలింగ పుత్రునికి చెప్పాడంట, ఓ మౌలింగ పుత్త, నువ్వు ప్రశ్నలు అడగాలనుకుంటే ఇప్పుడే అడుగు, సంవత్సరం తర్వాత అడిగావనుకో, ఇక్కడ మౌనంగా ఉండి నీలో ప్రశ్నలు ఎగిరిపోతాయి. సో సరైన వ్యక్తి సమక్షంలో ప్రశ్నలు ఎగిరిపోతాయి. ఒకదాన్ని సరిగ్గా ఇలా చూడాలో అలా చూస్తే ప్రశ్న వెళ్ళిపోతుంది, ఒకదాన్ని విపరీతంగా చూస్తే చాలా ప్రశ్నలు వస్తాయి, అతిగా ఆలోచిస్తే చాలా ప్రశ్నలు వస్తాయి. నీకు సందర్భం లేని, నీకు ఉపయోగం లేని విషయాన్ని గురించి ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి. ఏది నీకు అనుభవంలో లేదో దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే ప్రశ్నలు వస్తాయి. నీ స్థాయి కాని విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే పనికిరాని ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ నిజమైన ప్రశ్న ఎప్పుడు వస్తుంది, నీ యొక్క స్థాయిని, నీ పొటెన్షియల్ని నువ్వు పరిపూర్ణంగా ఆకళింపు చేసుకున్నప్పుడు ఆ భూమిక నుంచి నిజమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఈ కథ యొక్క సారాంశం అదే. ప్రశ్నలు అడగడం తప్పు కాదు, కానీ ఏది నువ్వు అడిగినా అది ప్రశ్న అయిపోదు. చూసే వాళ్ళకి ప్రశ్నలు అనిపించవచ్చు, అది నీ అజ్ఞానం కావచ్చు, నీ అమాయకత్వం కావచ్చు, నీ మూర్ఖత్వం కావచ్చు. సో ఆస్కింగ్ ఏ క్వశ్చన్ అనేది ఇక్కడ రిలెవెంట్ కానే కాదు. ఎవరు అడుగుతున్నారు, అడుగుతున్న వాళ్ళకి అసలు ఏం ఉపయోగం, వాళ్ళకి టైంపాస్ కాక అడుగుతున్నారా, నిజంగా తెలుసుకోవడానికి అడుగుతున్నారా? సో ఒక బుద్ధుడి స్థాయిలో ఉన్నవాడు ఎవరు అడిగినప్పటికీ జవాబు ఇవ్వాలన్న గ్యారంటీ లేదు. రమణ మహర్షి ఎవరు అడిగినా చెప్పేవాడు కాదు. చెప్పకూడదు. ఎవరైనా బలవంతం చేస్తే ఒక్కసారి చెప్పి చూడు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎందుకంటే ఆ పాత్రత ఆ స్థాయి లేనప్పుడు నువ్వు లక్ష సార్లు చెప్పినా అది అర్థం కాదు. ఆచరించేవాడి నుంచి నిజమైన ప్రశ్న ఉదయిస్తుంది. మిగతా ప్రశ్నలన్నీ కూడా జస్ట్ మైండ్ గేమ్. అంతవరకు రీసరస వయసు. ఈరోజు డే 6, పొప్పడి పండు తింటున్నాను.